అది మరి ఇప్పుడు నిజంగా జనసేన అయితే కానీ ఇప్పుడు నిన్ననే కదా సవాళ్ళు విసిరింది, నా వ్యూహాలు ఏంటో చూపెడతాను, 15 సీట్ల వైసీపీ చేస్తానని ఆ లెక్క ప్రకారం అయితే కనుక ఇక్కడ చూపించొచ్చుగా. అవును ఇప్పుడు అవును బద్వేల్ని ఇప్పుడు అదే కసితో అక్కడికి వెళ్ళి కూర్చుని మొత్తం ఇప్పుడు వీళ్ళు చెప్పారు సర్పంచులు వార్డు మెంబర్లు అందరు రెడీ, దెన్ పిలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు అందరు రండి బద్వేలికి తేలుద్దాం, ఇక్కడే చూపెడదాం జనం. ఇప్పుడు వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు కదా, మన అందరం వెళ్దాం రండి. ఇప్పుడు కొట్లాడుకోనక్కర్లా, మోకాళ్ళ మీద వంచక్కర్లేదు, తోలు తీయక్కర్లేదు, లేకపోతే ఎవరిని తన్నక్కర్లేదు. చేయాల్సింది వెరీ సింపుల్, వాళ్ళు ఇంటింటికి 3 సార్లు వెళ్తున్నారు కదా, మనం 5 సార్లు వెళ్దాం. వెళ్ళి నీకు ట్రూ అప్ ఛార్జీలు హ్యాపీనా, కరెంటు దోపిడీనా కాదా, వ్యతిరేకంగా ఓటేద్దామా లేదా? అహంకారంతో ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, దానికి బుద్ధి చెప్దాం, వ్యతిరేకంగా ఓటేద్దాం. ఇప్పుడు చెప్పకపోతే ఆ బుద్ధి మారదు వాళ్ళది. రెండేద్దాం, ధరలు అడ్డకోలుగా పెంచారు, పెట్రోల్ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు, మీ రోడ్డు అంతా గుంటలుగా ఉందా లేదా? దీనికి కారణమైనప్పుడు మనం ఓటేయకపోతే వాళ్ళకి అహంకారం పెరిగిపోద్ది, రెండు ఓటేద్దాం. ఇట్లాగ రోజు చెప్పి రావాలి కదా, వీళ్ళు 3 సార్లు గెలిస్తే మనం 30 సార్లు గెలవాలి. ప్రతి కార్యకర్త రెండే అక్కడికి వెళ్ళిపోదాం మనం, అవసరమైతే అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం మేము, అక్కడ సెంటర్లో కూర్చుని భోజనాలు చేద్దాం, మీరు అందరూ వెళ్ళిపోండి ఇంటింటికి. మీరు అందరూ అసలు వీళ్ళకి భోజనాలు ఆళ్లే పెట్టేసుకుంటారు, కావాలంటే వండేసుకునే తినేయగలిగినటువంటి కుర్రాళ్ళలో కసి ఉంది, ఆ కసిని తగ్గినటువంటి ప్లాట్ఫామ్ని వాడాలి. నిజంగా చేయాలంటే ఇప్పుడు కనుక సత్తా చూపించాలంటే అవసరమైతే తెలుగుదేశంతో ఏ పొత్తు లేదనుకుంటే కొట్టిపారేయాలి అక్కడ. సత్తా ఏంటో చూపెడితే ఈ అవతల వాళ్ళు ఇక్కడ రేపు పొద్దున్న మాట్లాడడానికి ఉండదు. నిన్ననే కదా మనం సవాళ్ళు విసిరింది, ఇక అయిపోయింది మీ పని రాసుకోండి అన్నది. అప్పుడు వాళ్ళదైపోయిందంటే మనమేంటి? వాళ్ళదైపోతే తెలుగుదేశానికి ఇవ్వడం కాదు కదా, నువ్వేం పుంజుకున్నావు, పుంజుకోబోతున్నాం చూసుకొని సీఎం ఏంటనేది చూపెడతానంటున్నారు కదా, దాన్ని చూపించండి ఇక్కడ. ఇది చాలా కీ పాయింట్.